రంగాలలో తెలంగాణ దెబ్బతింటదని చెప్పారో అదే రంగాలలో తెలంగాణ దేశానికి తలమానికంగా వెలుగొందుతూ వేనోళ్ళ కొనియాడబడుతూ తెలంగాణ పతకాలు కాపీ కొట్టబడుతున్నాయి దేశవ్యాప్తంగా నేను మనవి చేస్తా ఉన్నా అనేక రాష్ట్రాలలో ప్రజల డిమాండ్లు చెలరేగుతూ ఉన్నాయి మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకు చెందినటువంటి ఒక 5 నియోజకవర్గాల వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మాకు అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి నన్ను కలిశారు నిన్నగాక మొన్న రాయచూరులో కర్ణాటకలో జరిగినటువంటి ఒక సభలో రాయచూరు ఎమ్మెల్యే గారు ఆ కర్ణాటక రాష్ట్ర మంత్రి సాక్షిగా ఆ సభలో మంత్రి గారు కూడా ఉన్నారు ఆయన ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు మాకు అమలు చేయండి లేదా మా రాయచూరును తెలంగాణలో కలపండి అని చెప్పి బహిరంగంగా స్టేజ్ మీద ప్రకటించారు నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రాన్ని చూడొస్తా ఉన్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి మాకు మీ పథకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇదంతా ఏడేళ్లలో ఎట్లా సాధ్యమైంది ఏడేళ్ల క్రితం తెలంగాణ గతి ఏముండే ఏడేళ్లకు ముందు అంధకార బందురమైన తెలంగాణ కరెంటు రాదు వస్తే ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు మంచినీళ్ళు లేవు బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకులు భయంకరమైనటువంటి వలసలు రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆకలి చావులు ఆదరణ లేనటువంటి వృద్ధులు వికలాంగుల యొక్క బ్రతుకులు ఉనారిల్లి కృషించిపోయిన తెలంగాణ నేడు నవనవోన్మేషంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ముసలి తల్లిని పలకరించినా ఏ చేనేత కార్మికుని పలకరించినా ఏ గీత కార్మికుని పలకరించినా ఏ రైతన్నతో మాట్లాడినా ఎస్ ఇది నా తెలంగాణ నేను సగర్వంగా ఈరోజు తల ఎత్తుకొని బతుకుతున్నానని చెప్పి చెప్తున్న తెలంగాణ పండించిన ధాన్యాన్ని పండించడానికి తెలంగాణ రైస్ మిల్లులు సరిపోవడం లేదు పండించిన ధాన్యాన్ని మోయడానికి తెలంగాణ హమాలి బిడ్డలు సరిపోవడం లేదు ఏ తాలూకాకు పోయినా పెద్దపల్లికి పోయినా మిర్యాలగూడకు పోయినా సిద్దిపేటకు పోయినా సూర్యాపేటకు పోయినా మొత్తం బీహార్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ నుంచి హమాలీలు వచ్చి పనిచేస్తూ ఉన్నారు వరి నాట్లు కూడా బెంగాల్ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి కూలీలు తెలంగాణలో నాట్లేస్తూ ఉన్నారు అవన్నీ పేపర్లలో టీవీలలో ఫోటోల రూపంలో వస్తూ ఉన్నాయి ఇంత త్వరితగతిన ఇంత గొప్ప అభివృద్ధి ఇంత గొప్ప ఆవిష్కారం సాధించింది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో చాలా చాలా బేసజాలు వదిలిపెట్టి నా మాటను గౌరవించి వారికి ఉన్నటువంటి అధికారాలను కూడా వదులుకొని ఈ కార్యాన్ని సాధించడంలో ముందు నిలిచినటువంటి నా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్నటువంటి స్థానిక సంస్థల ప్రజానీకులందరికీ ఇంత గొప్ప అభివృద్ధిని సాధించడంలో భాగస్వాములై ఆవేశపూరితంగా నాతో నడిచినందుకు మనందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు ఒక ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు సహకార బ్యాంక్ అధ్యక్షులు మున్సిపల్ ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా కంకణబద్ధులైతే తప్ప ఇది సాధ్యం కాదు.
ఇట్లాంటి ఒక క్రైసిస్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచవంతం ఇండియాలో అంత చూస్తున్నారు. భారతదేశంలో కూడా ఎయిర్పోర్ట్ లో అమ్మేస్తున్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అమ్మేస్తాం అని చెప్తున్నారు, ఆల్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్తున్నారు, డబ్బు లేదని చెప్పి అన్ని అమ్మేస్తున్నారు. ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఉంటుంది. బట్ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో తప్పకుండా ఎక్కడ కూడా ఈ రోజు చూస్తున్నారు ఆయా ఫైనాన్స్ రిపోర్ట్లు చెప్పి ఈ రోజు నేను ప్రజలు మోసం చేస్తున్నాను. 6,000 కోట్లు దాసరైనా కూడా రైల్వే చేశారు. ఒకరోజు అటు అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందు. సో ఈ క్రమంలో కాంట్రాక్టర్స్ కూడా చిన్న 3 నెలలు రావాల్సిన బాధ్యత పడతాయి. ఆ ఒక్క ఇబ్బంది తప్ప ఎక్కడా కూడా పనులు జరగకుండా లేదు, జరుగుతాయి. బట్ 2-3 మంత్స్ ఎందుకంటే ఇక్కడ కరోనా అందరూ కూడా సఫర్ అవుతున్నారు. తప్పకుండా ఫైనాన్షియల్ పొజిషన్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చే సత్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలుస్తుంది. తెలంగాణ వస్తే తెలంగాణలో ఆ తెలంగాణ అన్నదానం కానీ ప్రస్తుతానికి ఏపీ సరఫరా లేదన్నారు. ఈ రోజు విధంగా కరెక్ట్ మనం గోల్ సమస్య అనేది ఒక రాష్ట్రం ఈరోజు మనం అడుగుతున్నాం. ఇల్లు ఎట్లా ఉంటారు మాట్లాడతారు చూశాను. నిత్యావసర ధరలు పెట్రోల్ పెట్రోల్ రేట్లు ఆంధ్ర పెంచుతుంది, సెంట్రల్ పెంచుతుంది, సెంట్రల్ పెంచుతుంది. ఈరోజు వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే మా మీద కోల్ అనేది ఎఫిషియంట్ అనేది కంట్రీ వైడ్, ఇట్ ఈస్ నాట్ ఒక ఆంధ్ర కోల్ డెఫిషియన్సీ రాష్ట్ర దేశవంతం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు దాని మీద పెట్టుకుని ఎక్కడ కూడా కోల్ డెఫిషియన్సీ రాకూడదు. ఎప్పటికెప్పటికి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నాం, అది రిజ్యూ చేస్తున్నాడు దాన్ని చేస్తా ఉన్నాను. మినిస్టర్స్ గారు వాసన గారిని అందరూ కూడా దానికి సంబంధించి ఇది చేస్తాను. తప్పకుండా డెఫిషియన్ భాగంగా ప్రయత్నం చేసే కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ప్రాబ్లం కానీ కేసీఆర్ అన్నారు కేసీఆర్ ఈ రోజు ఇబ్బంది పడిపోతే కేసీఆర్ మా చెప్పింది ఏది కొలమనం కాదు. తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏపీలో కూడా అమలు చేయాలి డిమాండ్ జరుగుతుంది. అదేవిధంగా ఏపీలో ఇప్పుడు పార్టీకి పెట్టాలని తెలంగాణలో ఉన్న సంక్షేమం ఆంధ్రాలో ఉన్న సంక్షేమం పోల్చుకుందామా? తెలంగాణలో ఏ సంక్షేమం అక్కడ ఇక్కడ పెట్టరు, ఇక్కడ ఏం చెప్పండి. తెలంగాణలో అమ్మఒడుతుంది సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు కట్టబెట్టి అమ్మఒడుతుంది. సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలతో ఇచ్చే చేయకుండా నాడు నేడు కింద ఈ విధంగా స్కూల్స్ అభివృద్ధి ఫస్ట్ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. తెలంగాణ స్కూల్స్కి వెళ్దాం, ఆంధ్రా స్కూల్స్కి వెళ్దాం. మీరు అందరూ పత్రిక విలేకరులే, మీరు వెళ్ళండి. 15,000 స్కూల్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అయింది. ఈరోజు భారతదేశంలో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్ లో రాశారు ఆంధ్రా స్కూల్స్ హాస్పిటల్స్ అభివృద్ధి జరిగింది కానీ ఇదే కాదు. ఇంకా చేనేతలకు కావచ్చు లేకపోతే రజకులు కావచ్చు నాగరాజు కావచ్చు ఇవన్నీ చేసే కార్యక్రమాలు తెలంగాణలో ఉన్నాయి. విద్యాప్రాణులతో ప్రతి బిడ్డకి చదువుకునే దానికి వాళ్ళకు కిట్లు ఇచ్చే కార్యక్రమం సంక్షేమం ఉంటాయి. ఈ రోజు మన మిడ్ డే మీల్స్ అక్కడ పోయి పోల్చేద్దాం, ఇక్కడ పోయి పోల్చేద్దాం, ఎక్కడ రుచికరంగా ఉంది ఇక్కడ ఉందా అక్కడ ఉందా, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరుగా చూసుకునే సంక్షేమం అక్కడ ఉందా ఇక్కడ ఉందా. ప్రతి కూడా 50 వేలకి ఒక మంచిని పెట్టి ప్రతి కూడా ఒక సర్వే దగ్గర ఉంటే చేసిన వాలంటీర్ సిస్టమ్ ఇక్కడ ఉందా అక్కడ ఉందా. ఒకేసారి 150,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఈ పర్వచ్చే ఒకే రోజు రిక్రూట్మెంట్ చేసిన హిస్టరీ ఇక్కడ ఉందా అక్కడ ఉందా. ఏమి చూసి తెలంగాణ నుంచి మేము తెచ్చుకోవాలి, మా దగ్గర నుంచి అక్కడ తెచ్చుకోవాలి చెప్పండి చెప్పండి. ఒక ఎలక్షన్ కోసం ఏదో ఒక స్టార్ట్ చేసినట్టున్నారు, ఒక 30 కాన్షియస్ ఇచ్చినట్టున్నారు డబ్బులు తప్ప స్టేట్ ఎక్కడ ఏం లేదు. ఏదో ఏదో ఇచ్చినారు కదా మాకు 10 లక్షలు ఎక్కడో అది కూడా ఒక కాన్స్టిట్యూన్సీకి పరిమితం అయినాయి కదా స్టేట్ ఎక్కడ. అలాగే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేశారు. 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు హిస్టరీలో నెవర్ ఇన్ దిస్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో సింగిల్ షాట్ 30 లక్షలు పట్టా ఇచ్చిన చరిత్ర ఏ సంక్షేమం చూసి అక్కడి నుంచి మేము నేర్చుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారని వాళ్ళలో చేయించాలి కదా, వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా. ముఖ్యమంత్రి గారు పెట్టుకోమంటే ఎవరైనా పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. మేబీ హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 40-50 సంవత్సరాల
కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ప్రతి రూపాయి న్యాయ పైసా కట్టుకొని మా హైదరాబాద్ సిటీ ఉండాలని చెప్పి అందరూ కూడా ఎత్తుగల వ్యాపారాలు చేయటం అంత చేయడంతో వెరీ బిగ్ క్యాపిటల్ సిటీ అది కల క్యాపిటల్ సిటీ టాప్ 5 or 6 సిటీస్ ఇన్ ఎంటైర్ నేషన్ వాళ్ళు పెట్టుకొని మన అంత సిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ కానీ అన్ని కూడా పెరుగుతాయి కదా ఇంకా అంతకన్నా దాన్ని కూడా మాకు తెలియదు అంటే